దేశంలో నాణ్యత లేని ఆహారం కల్తీ మందులు విక్రయించిన వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష లేక 5 లక్షల రూపాయల జరిమానా విధించేలా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు పార్లమెంటరీ కమిటీ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఆయన కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలోకి వెళ్లి శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన కమిటీ మీడియాతో మాట్లాడింది. ప్రస్తుతం దేశం సామాన్యుడి నుండి ప్రధానమంత్రి వరకు స్వచ్ఛమైన పాలన స్వీకరించలేకపోతున్న స్థాయిలో కల్తీ మహమ్మారి దేశ ప్రజలను పట్టి పీడుస్తుందన్నారు. ఆహార పదార్థాలలో, నిత్యావసర వస్తువుల్లో, మందుల్లో అన్నిటిలో నాణ్యత లోపించి కల్తీలు పెరిగిపోయాయని, కల్తీలను అరికట్టేందుకు కఠిన చట్టాలను రూపొందిస్తున్నట్లు దివాకర్ రెడ్డి అన్నారు. కల్తీకి పాల్పడిన మొదటిసారి 3 లక్షల జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష, రెండవసారి పట్టుబడితే 50 లక్షల జరిమానా, 5 సంవత్సరాల జైలు శిక్ష పడేలా బిల్లును వచ్చే ఏడాది పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మదర్తోడు అడల్టరేషన్ జరిగితే 3 సంవత్సరాలు పనిష్మెంట్ ఇవ్వాలి. రెండవది జరిగితే 5 సంవత్సరాలు. మదర్తోడు జరిగితే 10 లక్షలు ఫైన్, రెండవ భార్య దొరికితే 50 లక్షలు ఫైన్. ఈ రకంగా ఒకటి తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసాం పార్లమెంట్కు. ఏమైనా అది వస్తే కొంత అడల్టరేషన్ తగ్గుతుంది అనేది. మేము ఇంత భరించుతారా భరించలేరా అనేది కాదు, మనుషుల్లో ఒక ఫియర్ కాంప్లెక్స్ క్రియేట్ చేయాలి, భయం అనేది క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరిని శిక్షించడానికి ప్రతి ఒక్కరిని కాదు.